ఛత్తీస్గఢ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు వ్యాపారవేత్తల నివాసాలు కార్యాలయాల్లో మంగళవారం నిర్వహించిన సోదాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నాలుగు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది రాజధాని రాయ్పూర్ రాయ్గఢ్ కోర్బా సహా పలు జిల్లాలో తనిఖీలు చేపట్టిన ఈడీ బృందాలు ఈ మేరకు డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి లెక్కల్లో చూపని ఆభరణాలు బంగారం కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కొందరు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఛత్తీస్గఢ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించడమే లక్ష్యంగా ఈడీ దాడులు చేసినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు రాజకీయంగా తమను ఎదుర్కోలేక కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు